సమాజంలో నేడు యువకులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో నిరుద్యోగం ఒకటి. నేటి ఆధునిక యుగంలో చాలామంది వారు చదువుకున్న చదువులకు సంబంధం లేకుండా ఉద్యోగాలు చేస్తుండటం మనం చూస్తున్నాము. ప్రపంచం మొత్తం డిజిటల్ మయమైంది. దీనికి సంబంధించిన నైపుణ్యాలు నేర్చుకున్న వారు రాబోవు కాలంలో మంచి ఉపాధి అవకాశాలు పొందవచ్చు. అటువంటి నైపుణ్యాలు నేర్చుకోవడానికి బయట డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి పేద మధ్యతరగతి విద్యార్థులకు కష్టంగా మారింది. అటువంటి విద్యార్థుల కోసం ఒక యువకుడు ఒక ఉన్నతమైన ఆలోచనతో ముందుకొచ్చాడు. అందరికీ కంప్యూటర్ విద్య అవసరమని, దీనివలన విద్యార్థులు భవిష్యత్తులో ఎన్నో ఉద్యోగాలు పొందవచ్చునని భావించి తానే స్వయంగా ఒక కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ని ప్రారంభించాడు. ఇందులో కొందరు విద్యార్థులకి ఉచితంగా కంప్యూటర్ శిక్షణను కూడా అందిస్తున్నాడు. జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలు సంఘటనలు చోటు చేసిన తర్వాత తనలాగే ఇంకెవరు బాధపడకూడదు అనే ఉద్దేశంతో రెడ్డయ్య అనే యువకుడు ఈ కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి కంప్యూటర్ విద్య భారం కాకూడదనే ప్రధాన ఉద్దేశంతో ప్రారంభించిన రెడ్డయ్య ఈ కంప్యూటర్ శిక్షణ కేంద్రం నందు చిన్నపిల్లల దగ్గర నుంచి పై తరగతిలో చదువుతున్న వారికి కూడా అందుబాటులో అనేకమైన కోర్సులు ఉండేలా చూసుకుని శిక్షణ తీసుకునే వారి నుండి అతి తక్కువ ఫీజులు మాత్రమే తీసుకుంటూ తన లక్ష్య సాధనలో ముందుకు సాగుతున్నాడు. హలో అండి, నా పేరు రెడ్డయ్య. నేను బీఆర్ కంప్యూటర్ సొల్యూషన్స్కి డైరెక్టర్గా ఉన్నాను. ఈ సంస్థ వచ్చి మా నాన్నగారి పేరుతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే చాలామంది కంప్యూటర్ నాలెడ్జ్ అంటే చదువుకోవాలి, కంప్యూటర్ పైన అవగాహన పెంచుకోవాలని చాలామంది కాకపోతే ఎక్కడ చూసినా ఎక్కువ ఫీజులు కలెక్ట్ చేయడం, తర్వాత వచ్చి సరైన ప్రాక్టికల్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వాళ్ళ కోసం ఏం చేసామంటే మేము 50% ఆఫర్ ఇచ్చి అంటే కోర్సు సమ్మర్ కోర్సెస్ అనేటివి కొన్ని స్టార్ట్ చేసాం. దాంతోపాటు రెగ్యులర్ కోర్సెస్ అనేటివి. ఈ రెగ్యులర్ కోర్సెస్ అనేటివి ఎలా ఉంటాయంటే అవి కూడా బయట కోర్సులతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఫీజులు అనేటివి. అంటే పేద పిల్లలు కూడా ఈజీగా కంప్యూటర్ అనేది నేర్చుకోవాలనేది మా ఫైనల్గా మా ఇంటెన్షన్ అది. ఇంతకుముందు నేను ప్రీవియస్గా వచ్చి చాలా ఇన్స్టిట్యూట్లలో, తర్వాత వచ్చి స్కిల్ డెవలప్మెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టుల్లో పనిచేశాను. అక్కడున్న అనుభవం ఇవన్నీ కలిపి నేను అక్కడ రకరకాలుగా వాళ్ళు స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేసి ఉంటారు స్టూడెంట్స్. ఇవన్నీ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని 10 మందికి ఉపయోగపడాలి, తక్కువ ఫీజులతో మంచి నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఇవ్వాలనేది మా ఉద్దేశం. ఇక్కడ సమ్మర్ కోర్సెస్ వచ్చి మనకి ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ ఉంది, తర్వాత వచ్చి టైపింగ్ స్కిల్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి అనమాట. 5వ తరగతి నుంచి ఎనీ డిగ్రీ వరకు ఎవరైనా చదువుకో, ఎవరైనా రావచ్చు, తక్కువ ఫీజులతో వీళ్ళు నేర్చుకోవచ్చు అనమాట. దీంతోపాటు ఇంకొంచెం అడిషనల్గా అంటే బీటెక్ చదివిన వాళ్ళు ఉంటారు, తర్వాత వచ్చి డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఏదైనా మనము ఇంకా అడిషనల్గా మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే శాప్ అని, తర్వాత వచ్చి హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ అని, ఇంకా సాఫ్ట్వేర్ రిలేటెడ్ డిటిపిఏ కావచ్చు, తర్వాత వచ్చి డిసిఏ అని, పీజీడిసి అని, CCC అని, ఇలా రకరకాల కోర్సెస్ అనేవి మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, పిల్లలు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి ఏదైతే సూటబుల్ ఉంటుందో ఆ కోర్సు అది మేము కంప్లీట్గా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం. వీటితో పాటు మెయిన్గా వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏ ఇక్కడ ప్లేస్మెంట్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళినా కూడా ఫస్ట్ అడిగేది ఇంటర్వ్యూ టిప్స్ ఇలాంటివి అడుగుతుంటారు. అంటే ఇంటర్వ్యూ దానికి మేమేం చేస్తున్నామంటే స్పోకెన్ ఇంగ్లీష్ అనేది సపరేట్ పెట్టి స్పోకెన్ ఇంగ్లీష్తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్, తర్వాత వచ్చి ఇంటర్వ్యూ టిప్స్ ఇలాంటివన్నీ కూడా మేము నేర్పిస్తున్నాం.